తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నెల 12న తెలంగాణలో ఎన్నికల బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు ఆ పై స్థాయి నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. అమిత్ షా ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భాజపా బూత్ కమిటీ అధ్యక్షులు అనంతరం స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ శ్రేణులు భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తానికైతే బీజేపీ ఖచ్చితంగా 10 స్థానాలు మనం కొట్టి తీరాలి. ఈసారి బీజేపీకి ఉన్నంత వాక్యూమ్ మునుపు ఎన్నడూ లేదు కాబట్టి దీన్ని ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటుంది. దానిలో భాగంగా ఇప్పటికే రథయాత్రలు సాగుతున్నాయి. మరోవైపు నాయకులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు, రకరకమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరోవైపు మేనిఫెస్టోలో ఏం పెట్టాలి, మీకున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు మొన్న మోదీ వచ్చి 2 రోజులు అత్యంత బిజీ షెడ్యూల్లో 2 రోజులు ఇచ్చేసి తెలంగాణ అంటే మాకెంత ఇష్టమో అండ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ 10 సీట్లు గెలవడము, తెలంగాణలో బీజేపీ అనేది బాగా వేయడం ఎంత ముఖ్యమో అనేది అంటే దక్షిణాదిని బీజేపీ ఇక్కడ నుంచి ప్రిఫర్ చేయబోతుంది, అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి వాళ్ళ కష్టనష్టాల గురించి మేము ఆలోచిస్తున్నాము, మీరంతా మా ఫ్యామిలీ అని చెప్పి ఒక రకంగా ఒక ఎమోషన్ అయితే బిల్డ్ చేసి వెళ్ళారు. ఇప్పుడు అమిత్ షా రాబోతున్నారు. అయితే అమిత్ షా ఈసారి ప్రజలతో కాంటాక్ట్ అవ్వడమో లేదంటే వేరే ఏమైనా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు, ఈసారి అమిత్ షా బూత్ కమిటీ అధ్యక్షుల నుంచి ఆ పై స్థాయి వరకు, దాదాపు వీళ్ళు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది బూత్ కమిటీలు వేసుకుంటారు, బూత్ కమిటీకి ప్రతి కమిటీకి ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళతో పాటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సంబంధించినటువంటి నేతలు, వివిధ వింగ్స్ ఉన్నాయి, ఆ వింగ్స్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరితో, అంటే ఇప్పటి వరకు ఎప్పుడు బీజేపీ ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయలేదు. ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలంటే బీజేపీ ఆఫీస్ లోనో మాట్లాడుకోవడం, లేదంటే ప్రజలున్నప్పుడు ప్రజావేదిక గుండా పెద్ద ఎత్తున మాట్లాడుకోవడం. కానీ ఈసారి ఎల్సీ స్టేడియంలో తమ కార్యకర్తలతో మొత్తం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరిలో కూడా, అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు ఒకటి చెప్పి, రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఒకటి చెప్పి, అది కిందికి వెళ్ళట్లేదు. ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఏ దిశానిర్దేశం వెళ్ళట్లేదు, దాని వల్లనే విపరీతమైనటువంటి ఇబ్బంది వస్తుంది. మనం పైన చేస్తున్నాం కానీ కింద ప్రజల దగ్గరికి అది చేరుకోవట్లేదు అనుకున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ దీనిలో భాగంగా కార్యకర్తలు అంటే బూత్ స్థాయి కమిటీల నుంచి ఆ పై స్థాయి ఉన్న వాటి అందరినీ కూడా అక్కడికి పిలిచి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి అమిత్ షాని స్వయంగా తెలంగాణలో మనం ఎలా చేయాలి, తెలంగాణలో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్దాము, ప్రస్తుతం ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటి, ఇంకా తెలంగాణకు మనం ఏం చేయబోతున్నాము, అండ్ మోదీ తెలంగాణ ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు, తెలంగాణలో 10 సీట్లు తీసుకొస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది, కార్యకర్తల స్థితి ఏ విధంగా మారుతుంది, నాయకులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, ముందు వీళ్ళ దగ్గర నుంచి అడగడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి అడగడము, ఇన్పుట్స్ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏంటి తీసుకోవడము, దాంతో మొత్తం ఓవరాల్ గా అసలు జాతీయ నాయకత్వం ఏ విధంగా తెలంగాణను కాన్సన్ట్రేషన్ చేసింది, ఈ విషయం మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే తెచ్చి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అన్నట్టుగా ఈసారి అయితే బీజేపీ పనిచేస్తుంది. ఇప్పటికే ముఖ్య నాయకులంతా 1 పై 1 తీసుకుపోతున్నారు, కేంద్ర మంత్రులంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, బీజేపీ అధికారిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నారు, ఇక్కడ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు తమ నియోజకవర్గానికి పరిమితం కాకూడదు, ప్రతి నియోజకవర్గాలను తిరగాలి, ప్రతి ఇంటిని తిరగాలి, ప్రతి ఓటర్ని మనం కలవాలి, మోదీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి, మోదీ కనుక అధికారంలోకి మళ్ళీ రాబోతున్నారు కాబట్టి ఈసారి
మనం ఒక 10 స్థానాలను మించి కనుక ఇవ్వగలిగితే తెలంగాణకు ఒక పట్టు ఉంటుంది. మనం ఏమైనా రేపు మాట్లాడగలుగుతాము, రేపు ఏమైనా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే తెచ్చుకోగలుగుతాము, ప్రాజెక్టులు తెచ్చుకోగలుగుతాము. సో మీరు బీఆర్ఎస్ ఓటు వేయడం దండగా, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు వేస్తే ఇక్కడ జరిగేది ఏమి లేదు, బీఆర్ఎస్ ఎంపీలు రావడం ద్వారా ఒరిగేది ఏమి లేదు. ఇక మీరు కాంగ్రెస్ ఓటు వేయకండి, కాంగ్రెస్ ఓటు వేస్తే అది కేవలం మళ్ళీ అక్కడే ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కేంద్రంలో అధికారంలో రాదు అని బీజేపీ అనుకుంటున్నప్పుడు వాళ్ళకి వేయడం అది బుట్ట దాఖలు చేసినట్టు అవుతుంది. కాబట్టి మీకున్న మంచి ఆప్షన్ బీజేపీ. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అట్ ద సేమ్ టైం హిందుత్వాన్ని తీసుకెళ్ళండి, మోడీ పథకాలను తీసుకోండి. మోడీని ముందు పెట్టి మనం ఈసారి అధికారంలోకి వెళ్తున్నాం. మోడీ, మోడీ పాలన, మోడీ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ మనకి ఎంత ఇంపార్టెంట్ కేంద్ర హైకమాండ్కి. సో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పూర్తి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.